जेके टीवी प्रेक्षक मरी उगा शुभाकांक्षलु शोभकृतनाम संवत्सर अंदर अभय आयु आरोग्य ऐश्वर्यालु कलगालनि चेप्पि भगवंतुनि प्रार्थिस्तू मन कार्यक्रमानि प्रारंभिस्तां। ओं नमो श्री लक्ष्मी वेंकटेश्वराय श्री महागणाधिपतये नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधे सर्व विज्ञानां दक्षिणामूर्तये नमः। प्रेक्षकुलंदरिकी कूडा उगादि शुभाकांक्षलु तेलियजेस्तू मन शोभकृतनाम संवत्सर पंचांग पठनम पंचांग श्रवण पठनम अंटे नेनु चेप्पडं श्रवण अंटे मीरु विनडं अर्थम अयिते मरि ई शोभकृतनाम संवत्सरमु अनेदि एला वच्चिंदि अन्नट्लयिते कूडा मनकि ज्योतिष शास्त्रं मूडु भागालुगा उंदि संहिता भागं गणित भागं अलागने सिद्धांत भाग। ఈ ज्योतिष शास्त्र అనేది పంచాంగ గణితం అన్నదంతా కూడా ఒక భాగంగా చెప్పారు। రెండో భాగంలో ఫలిత భాగం ఏ గ్రహాలకు ఎలా ఉంటాయి అన్నది। సహిత భాగంలో కొన్ని ధర్మాలు మనం ఆచరించవలసిన పరుల గురించి చెప్పారు। అయితే ఈ పంచాంగ గణితం అనేది ఇవాళ మనం రాసుకున్నటువంటిది కాదు। పంచాంగాలు మార్షల్ కొద్ది వేళ సంవత్సరాల కిందటే గ్రహాల యొక్క దూరాలు ఎంతంత దూరం ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని ఓ పద్ధతిని పెట్టారు। అంటే దీన్ని అహోరాత్రములు ఆస్ అంటే పగలు రాత్రి అంటే రాత్రి అహోరాత్రాలు అంటే సూర్య గమనాన్ని బట్టి సూర్య గమనం పగల మనకు కనబడుతుంది అదే పగలన్నారు రాత్రి వేళ రాత్రి అన్నారు 24 గంటలు అహోరాత్రము దీన్ని హోరాకాలం అన్నారు। అంటే హోరా అంటే హోరా అనే దాన్ని ఏం చేశారు అహోరాత్రం నుంచి తీసుకున్నారు। అహో అన్నప్పుడు హో రాత్రిలో రాత్రి తీసుకుని హోరా అన్నారు। దీన్ని గంటలు అన్నారు నిమిషాలు అన్నారు పక్షాలు అన్నారు చంద్రుని బట్టి అలాగే సూర్య గమనాన్ని బట్టి ఒక్కొక్క రాశిలో ప్రవేశం సూర్య గమనం 12 రాశుల్లో సూర్యుడు 12 నెలల్లో సంచరిస్తాడు దాని ఉత్తర వైపుకి దిగితే ఉత్తరాయణం దక్షిణ వైపుకైతే దక్షిణాయణం ఇలా సంవత్సర కాలంగా నిర్ణయించారు। ఇలా కొన్ని వేల సంవత్సరాలు ఒక యుగం మహాయుగాలు అని ఈ యొక్క గణితం అనేది భాగాన్నంత కూడా మనకి చేయడం జరిగింది। దీంట్లోనే ప్రభవాది సంవత్సరాలు నిర్ధారణ చేశారు। తెలుగు సంవత్సరాలు 60 ఈ 60 సంవత్సరాల్లో ప్రభవాది సంవత్సరాల్లో మరి మనం జరుపుకునేటువంటిది శోభకృతనామ సంవత్సరం ఈ సంవత్సరం। మరి ఈ సంవత్సరంలో కూడా మనకి ఫలితం ఎలా ఉంటుంది అంటే గత సంవత్సరం అంటే అంతకు ముందు రెండు సంవత్సరాలు బాగోలేదు గత సంవత్సరం శోభకృతనామ సంవత్సరం పరవాలేదు దేశం మరి ఇప్పుడు శోభకృతనామ సంవత్సరం మరింత ఉత్తేజంగా ఉంటుంది। ఇంతేది అంటే శోభకృతనామ సంవత్సరంలో శుక్రుడు అధిపతి శుక్రుడు అంటే కాస్త విలాసవంతమైన జీవనం ఉంటుంది ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది దేశం అంటే దేశంలో పంటలు ఇవన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి సస్యశ్యామలంగా ఉంటుంది దేశం ఆర్థిక వ్యవస్థ చాలా గట్టిపడుతుంది మానవులు సుఖమైనటువంటి జీవనాన్ని సాగిస్తారు విలాసవంతమైన జీవనాన్ని సాగించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ శోభకృతనామ సంవత్సరం। అటువంటి శోభకృతనామ సంవత్సరం మీకు మాకు అందరికీ కూడా శుభం కలగాలని చెప్పు కోరుకుంటూ మరి ఈ సంవత్సరం నవనాయకులు ఎవరో ఒకసారి మామూలుగా మనం స్మరిద్దాం। ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో రాజు బుధుడు బుధుడు అంటే కాస్త కాలిక్యులేషన్ ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి గ్రామం। రెండో వాడు మంత్రి శుక్రుడు మంచి ఆలోచనలతోటే ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి। సేనాధిపతి గురుడు అంటే యుద్ధాలు ఇటువంటి కూడా చాలా తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి। అలాగే అర్ఘాధిపతి గురుడు మేఘాధిపతి శుక్రుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గత సంవత్సరం లాగే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి। పూర్వ సస్యాధిపతి చంద్రుడు పంటలు వైట్ తెలుపు కలర్లు కలిగినటువంటి పంటలు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి।
అపర సస్యాధిపతి ధాన్యాధిపతి శని మినుగులు నలుపు సంబంధించినటువంటి ధాన్యాలు సమృద్ధిగా పండుతాయి. అలాగే రసాధిపతి బుధుడు నీరసాధిపతి చంద్రుడు రసాలంటే మామిడి మొదలుగా కలిగినటువంటివి అన్నిటికీ పళ్ళ రసాలు అవచ్చు అన్నీ కూడా అతను బుధుడు అవడం వల్ల కూడా ఈ ఏడాది సమృద్ధిగా పంటలు పండి వానలు చక్కగా కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత శోభకృత నామ సంవత్సరం అందరికీ శోభాయమానంగా తప్పనిసరిగా ఉంటుంది. అయితే మనం దీంట్లోనే ఫలిత భాగం కూడా ఉంది ఈ జ్యోతిషంలో. మనకి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు ఈ శోభకృత నామ సంవత్సరం మనకి ఎలా ఉంది, మనం ఎలా ఉంటే బాగుంటుంది అని. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి అందరూ కూడా, జ్యోతిషం అంటే లైట్ చూపిస్తుంది తప్ప నడిపించదు, నడిచేది మనమే. మానవ ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి ఏ రాశి వాళ్ళకైనా సరే. అంచేత మనం ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి రాజపూజ్యం 3 అవమానం 1, ఆదాయాలు మాత్రం 5-5 ఉన్నాయి. ఈ మేషరాశి వారికి మనం గుండు ఏప్రిల్ నుండి మారుతున్నాడు, శని మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా లాభస్థానంలోనే ఉన్నాడు. మేషరాశి వారికి ఆర్థికంగా రూపాయి ఇస్తే రూపాయి ఖర్చు అయిపోతుంది, దాన్ని మనం ఏం చేయలేము. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం తప్పనిసరిగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక భూమి స్థలం ఇల్లు కొనుక్కోవడం, వివాహాది శుభ ప్రయత్నాలు, స్థిరమైనటువంటి యోగాలు ఈ మేషరాశి వారికి స్పష్టంగా ఉన్నాయి. అంటే అదృష్టం కలిసి వచ్చేటువంటి కాలం వీరికి తప్పనిసరిగా ఉంది. ఆర్థిక వ్యవస్థ, పబ్లిక్ రిలేషను, కుటుంబ వ్యవహారాలు, సంతానపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా శుభరూపమైనటువంటి రీతిలో కొనసాగుతాయి. అంటే జన్మంలో గురుడు ఉండడం వల్ల. మిగిలినటువంటి గ్రహాల్లో మనం చూస్తే వీరి యొక్క పొజిషన్ బట్టి మరి వ్యాపార సంస్థల్లో మనం ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా కొద్దిగా ఆర్థికంగా ఇటు అటుగా ఉన్న మంచి ప్రాజెక్ట్స్ రావడం, అలాగే మంచిగా పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని ఫలితాలు తర్వాత భవిష్యత్తులో వచ్చే సంవత్సరం వస్తాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం దీనికి నాందిగా వీళ్ళు ప్రవేశమైతే ఉంటుంది. ఇంకా కళారంగం వారు, వృత్తుల వారు, న్యాయవాదులు, వైద్యులు వీళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. వారి యొక్క వృత్తిని డెవలప్ చేసుకునేటువంటి రీతిలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే మహిళలు కూడా మరి వస్తువులు, అలంకారాలు సమకూర్చుకోవడం, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మేషరాశి వారికి దశమంలో శాటర్న్ ప్రభావం చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే మరి ఇంకా ఈ రాశి వారు బాగుండాలంటే ఏం చేస్తే బాగుంటుందంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, అలాగనే వీరికి బుధవారం బాగా కలిసి వస్తుంది. రంగుల్లో కూడా వైటు, రెడ్డు, గోల్డ్ కలర్స్ ధరించడం మంచిది. వారాల్లో మంగళవారం చేయడం చాలా మంచిది. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి ఆదాయం 6-1, రాజపూజితం 5-2. ఈ రాశి వారిని మనం చూసినట్లయితే చాలా అత్యద్భుతమైనటువంటి కాలంగా ఉంది. ఏంటంటే ఏప్రిల్ వరకు గురుడు లాభస్థానంలో ఉన్నాడు, శాటర్న్ నవమ స్థానంలో ఉన్నారు. అంటే గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. ఒక్క మార్స్ తప్ప మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలమైన వ్యవస్థలో ఉన్నాయి. అంచేత వీళ్ళకి తప్పనిసరిగా ఈ సంవత్సరం, గత 4-5 ఏళ్ళు ఇబ్బందులు పడ్డారు, గత సంవత్సరం పర్వాలేదు, దానికంటే అత్యద్భుతమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. వివాహం కానటువంటి వారి తప్పనిసరిగా వివాహం అవుతుంది. అలాగే ఒక ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలనుకునే వాళ్ళకి అవుతుంది. ఉద్యోగరీత్యా చూస్తే ప్రమోషను, ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్స్ బాగున్నాయి.
దూరం నుండి శుభవార్తలు అందుతాయి, మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, నూతనమైనటువంటి పనులు చేయాలనే తహతహాలు పెరుగుతాయి, వాటి నాందిగా ప్రయత్నాలు చేస్తారు, రాజకీయ నాయకులు మంచి వేగంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, స్వతంత్ర వృత్తుల వారు కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, ఇలా చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు కూడా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఏప్రిల్ వరకు కూడా అవకాశాలు వాళ్ళకి వస్తాయి, అలాగే ఏప్రిల్ తర్వాత కూడా మంచి పొజిషన్లో ఉంటుంది. కాస్త డిసెంబర్ నుండి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరికి కార్యజయం తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళకి నెరవేరుతుంది. అలాగే ఐటీ రంగం వారి వ్యాపార పరంగా చూస్తే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగం వారికి పూర్వార్థం చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకి, కార్మికులకి కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి. ఇదే ఇంతలా బాగున్నటువంటి రాశికి ఒక మైనస్ ఏంటి అంటే ఆరోగ్య సూత్రాలని పాటించాలి. రెండవది ఆర్థిక వ్యవహారాలకి కళ్ళు మెయ్యాలి. ఇంచేత ఇప్పుడు లాభంలో ఉన్నటువంటి గురుడు వ్యయంలోకి వచ్చేస్తున్నాడు. గురుడు ఎప్పుడైతే వ్యయంలోకి వచ్చాడో శుభరూపమైనటువంటి ప్రయత్నాలకి ఖర్చు అయిపోతుంది. కాబట్టి రుణం చేయవలసిన పరిస్థితి కూడా ఈ రాశి వారికి ఉన్నది. అయితే మరి ఈ రాశి వారు ఇంకా బాగుండాలంటే గురువారం నియమం చేయాలి. గురువారం నాడు తీపి పదార్థం పంచిపెట్టడం, శనగలు పంచిపెట్టడం మంచిది. ఆరాధనలో దత్తాత్రేయుని ఆరాధన చేయడం మంచిది. మరి ఏదైనా స్టోర్ పెట్టుకోవాలంటే కనక పుష్యరాగం పెట్టుకోవచ్చు. ఇంకా కలర్స్లో చూస్తే లైట్ బ్లూ, గ్రీన్, ఎల్లో రంగులను ధరించడం ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణం ఈ రాశి వారికి ఉంటుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజబుద్ధి 4, అవమానం 2. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ గత 2.5 సంవత్సరాలు అష్టమ శని ప్రభావంతో చాలా నలిగిపోయారు. అయితే ఇప్పుడు గురుడు మాత్రం లాభస్థానంలోకి వస్తున్నాడు. గురుడు లాభస్థానంలో రావడం ద్వారా మనం పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. శని నవమస్థాన సంచారం, ఈ ముఖ్యంగా ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం వల్ల కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. రాహు కూడా లాభంలోనూ, తర్వాత దశమస్థాన సంచారం ఉంటుంది. మరి ఈ రాహు యొక్క ప్రభావం కూడా ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. అంటే చాలా కాలం నుండి నిలిచినటువంటి కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. ఉద్యోగ పరంగా చూసినట్లయితే పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా చూస్తే కాస్త ఇదివరకు దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు దగ్గర అవడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తుల పరంగా చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థలో మార్పులు, అనుకూలమైన మార్పులు వస్తాయి. అలాగే వృత్తుల్లో కూడా కళారంగం వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగనే మనం వ్యాపార పరంగా చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ వారికి, ఐరన్, ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, చిన్న చిన్న కార్మికులకి అనుకూలమైన వాతావరణం ఉన్నది. అయితే ఈ రాశి వారికి మనం చూసినట్లయితే డిసెంబర్ వరకు చాలా అనుకూలంగా ఉంది. డిసెంబర్ తర్వాత ఒక 4-3 మాసాలు కొద్దిగా నిదానంగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రాశుల్లో విద్యార్థులకు కూడా దూరంగా సీటు రావడం, మంచి కాలేజీలో రావడం, ఉన్నతమైన విద్యకి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహాది శుభ ప్రయత్నాలు గత 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం ఉన్నది. అయితే మరి ఈ రాశి వారు ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి?
మరి ఈ సంవత్సరం గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి కదా అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది. అమ్మవారి యొక్క ఆరాధన కూడా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి వారాల్లో బుధవారం చేయండి. అలాగే రంగుల్లో ఆకుపచ్చ, లైట్ బ్లూ, తెలుపు రంగుల్ని ధరించండి. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా పట్టుదల పట్టకండి. వివాదాలకి దూరంగా ఉండండి. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి శోభాయమానమైనటువంటి అభివృద్ధిని కలిగించేటువంటి సంవత్సరం ఈ శోభకృతనామ సంవత్సరం ఈ రాశి వారికి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ కర్కాటక రాశి వారికి గురుడు అంటే జూపిటర్ యొక్క ప్రభావం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే 10వ స్థానంలో గురుడు ఏప్రిల్ నుండి సంచారం. అయితే అష్టమ శని ప్రభావం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. అష్టమ శని చాలా శ్రమ పెట్టేటువంటి గ్రహం. సప్తమ అష్టమాధిపతి శని. అంటే వైవాహికమైన జీవితంలో సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసంతృప్తి, చికాకు, ప్రతి పని కూడా 2-3 సార్లు చేయడం, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం బాగా ఆలోచిస్తే అన్ని రంగాల వారికి ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. కుటుంబ పరంగా, సంతాన పరంగా, పబ్లిక్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం గురుడి యొక్క ప్రభావం వల్ల చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులే ఉన్నాయి. అయితే అష్టమ శని ప్రభావం ఉంది. అంటే ప్రతి పని కూడా 2-3 సార్లు 4 సార్లు కూడా చేయాలి. అలాగే ప్రయాణాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వృత్తులు చేసేటువంటి వారు గతంలో మీరు చేస్తే సక్సెస్ అయ్యాం, ఇప్పుడు అలా కాలేదు, ఇంకొక మార్గం మనం వెతకవలసిన పరిస్థితులు ఉంటాయి. అలాగే మనం వ్యాపార పరంగా చూస్తే ఇదివరకు పెట్టుబడి పెట్టడం, షేర్స్లో, ఐటీ రంగం, ఇలా మన స్వతంత్ర భావాలతో వెంటనే పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అలా కుదరదు. ఆలోచన, సెకండ్ ఒపీనియన్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. వ్యాపారంలో కూడా గబగబా వెళ్ళిపోవడం, పెట్టుబడులు పెట్టడం, ఎవరిని పడితే వాళ్ళని పార్ట్నర్షిప్గా చేర్చుకోవడం, ఇలా లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మరి ఇంత అష్టమ శని ఉన్నది కదా, మరి ఈ రాశి వారు మనం ఏం చేయాలి అంటే, ఒకటే జ్యోతిషాస్త్రం మార్గాన్ని చూపిస్తుంది, అబ్బాయి నీకు ఇలా ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోమంటుంది. గ్రహాన్ని కూడా మనం నియంత్రించుకోవచ్చు. శని ప్రభావం ఉంది కదా అని చెప్పి భయపడక్కర్లే. ఎర్లీ అవర్స్లో లేవడం, ఒక ఎక్సర్సైజ్ లాంటివి చేసి బాడీని కొంచెం ఉత్సాహపరచుకోవడం, ఆధ్యాత్మికమైన చింతన పెంచుకుని ఆలోచనలు కరెక్ట్గా ఉండేటట్టు చూడడం, రాంగ్ డెసిషన్స్, చెడు మార్గంలో వెళ్లకుండా ఉండడం, మనం చేతనైనంత కరెక్ట్గా చేయాలని అనుకోవడం, ఇలా కనుక మనం వెళ్ళినట్లయితే శాటర్న్ ప్రభావం ఏ విధమైన ఇబ్బంది కలగచేయదు. మన ఇష్టం వచ్చినట్టు చేయడం, రాంగ్ రూట్లో వెళ్ళడం, ఇష్టం వచ్చిన ఆహారాన్ని భుజించడం, ఇవన్నీ కూడా మనం వేరే వేరే విధంగా వెళ్ళినట్లయితే దాని మూల్యం కూడా చెల్లించక తప్పదు. ఆధ్యాత్మికంగా మనం శనికి శనివారం నియమం చేయడం, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడం, వీలైనప్పుడు నువ్వులు దానం చేయడం, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఎరుపు, గోల్డ్ కలర్స్ ధరించడం మంచిది. శనివారం నియమం చేయండి. మరింత ఈ రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆదాయం 14, 2, రాజపుణ్యం 1, అవమానం 7. ఈ సింహరాశి వారికి ప్రస్తుతం అష్టమ గురుడు. మనకి ఏప్రిల్ తర్వాత భాగ్యస్థానంలో గురుడు వస్తాడు, సప్తమ స్థానంలో శని, రాహు దశమంలో.
ఇలా కొన్ని కొన్ని గ్రహాలన్నీ కూడా మనకి ఒక మిశ్రమైనటువంటి ఫలితాలని సూచిస్తున్నాయి. సింహరాశి వారు ఎప్పుడు కూడా దృఢమైన నిర్ణయం కలిగిన వారై ఉండాలి. మీకు ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎంచేత అంటే గురుడు భాగ్యస్థాన సంచారంలోకి వస్తాడు కాబట్టి మే నెల నుంచి. ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు ఉండవో పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి, సంతానపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీరేమిటో మీరు నిరూపించుకునేటువంటి శక్తి సామర్థ్యము ధైర్యము ఇవన్నీ కూడా ఈ శోభకృత నామ సంవత్సరంలో కలుగుతాయి. అయితే సప్తమ స్థానంలో శని ఉండడం వల్ల కొంచెం ఆరోగ్య సూత్రాలని పాటించాలి, బద్ధకము ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా చూస్తే జూన్ నెల నుంచి పదోన్నతులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా సెప్టెంబర్ అక్టోబర్ నెల నుంచి మంచి అవకాశాలు వస్తాయి. వృత్తుల పరంగా చూస్తే మీకు వృత్తుల్లో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మే నెల నుంచి కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. విద్యార్థులకు కూడా మరి ఆగస్టు సమయానికి విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి. మహిళలు కూడా స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు, మేం చెప్పింది చేయాలనేటువంటి ప్రభావం ఉంటుంది. ఇచ్చేదంటే ఈ రాశి వారికి అధిపతి రవి. రవి అన్ని గ్రహాలని కూడా కంట్రోల్ చేసినట్లుగా ఆయన మరి సూర్య భగవానుడు మొట్టమొదటివాడు నవగ్రహాల్లో, ఆయనకి అందరూ కూడా కావాలి అనుకుంటాడు. ఆ విధంగా సోషల్ వర్కర్ల మహిళలు బాగా సమాజంలో సేవ చేస్తారు, అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అయితే ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు లాంటివి ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి, విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యమవుతాయి, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అక్టోబర్ నెల నుంచి యోగిస్తాయి, శుభరూపమైనటువంటి ప్రయత్నాలు మాత్రం మే 15వ తారీఖు నుంచి వివాహాది ప్రయత్నాలు యోగించే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనం చూస్తే ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ గురుడి యొక్క బలం ఉండడం చేత అన్ని విధాలా కూడా యోగదాయకంగానే కనపడుతోంది. సంఖ్యల్లో ఈ సంవత్సరం 1వ నెంబర్ ఎక్కువగా చూడండి, వారాల్లో శనివారం బాగా చూడండి, కలర్స్లో తెలుపు ఎరుపు గోల్డ్ కలర్స్ని వాడండి, మరింత శివారాధన బాగా చేయండి, అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది శోభకృత నామ సంవత్సరం. కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు 2, 11, 7, 4 రాజపూజ అవమానాలు. ఏదైనప్పటికీ ఈ రాశి వారి కన్యారాశి వారికి అష్టమంలో గురుడు ఈ సంవత్సరం, అంటే మే నెల నుంచి అష్టమ గురుడు యొక్క సంచారం. శని మాత్రం షష్ఠ స్థానంలో ఉన్నాడు, అంటే ఎంత లిటిగేషన్ పనైనా సరే పూర్తి చేసేస్తారు, డబ్బు అయితే విపరీతంగా ఖర్చు అయిపోతుంది. అంటే సమస్యలు ఉన్నప్పటికీ సమస్యలను పరిష్కరించేటువంటి అవకాశాలు ఈ ఏడాది కంప్లీట్గా కనపడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలు మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నాయి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తలు వహించండి, సంతానపరమైన విషయాలన్నీ కూడా నిదానం ఉండాలి, దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే అక్టోబర్ నెల నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఎన్ని ఏ మూలన ఏ ఇబ్బందులు ఉన్నా ఈ శని ప్రభావం మాత్రం మీకు చాలా అనుకూలమైన వాతావరణంలో ఉన్నది. అంటే రావు ప్రభావం వల్ల చిన్న చిన్న చిక్కులు సమస్యలు ఉంటాయి, కానీ శని ప్రభావం వల్ల అవి తొలగిపోతాయి. ఈ సంవత్సర కాలం అంతా కూడా శని మీకు యోగదాయకుడు, శత్రుబాధలు తగ్గుతాయి. పబ్లిక్ రిలేషన్స్లో మరి గురుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఉదర సంబంధమైన వ్యాధులు లివర్ సంబంధమైన వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి.
ఉద్యోగపరంగా శ్రమపడాలి రాజకీయ పరంగా ఎక్కువ శ్రమపడతే గాని విజయం వైపు వెళ్ళలేరు వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక సద్బాట్లు ఉంటాయి విజయం సాధించగలుగుతారు మీ వృత్తిలో డెవలప్‌మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి మహిళలు కూడా చక్కని పాత్ర పోషిస్తారు అయితే ఆరోగ్య సూత్రాలు పాటించాలి మనం ఉండగానే అనుకున్నాం గురుగ్రామ విశ్రమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ రాశి వారు తప్పనిసరిగా గురువార నియమం పెట్టుకోవడం గురువార నాడు తీపి పదార్థాన్ని పంచిపెట్టడం శనగల్లాంటివి పంచిపెట్టడం కనకపుష్ప రాగం అనే ఉంగరాన్ని ధరించడం మంచిది సంఖ్యలో 5 నెంబరు అలాగనే కలర్స్ లో మనం చూసినట్లయితే గ్రీన్ లైట్ బ్లూ వైట్ కలర్ ని ధరించడం ద్వారా కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం కనబడుతుంది తులారాశి ఈ తులారాశి వారికి 14 11 7 7 అంటే 14 11 అంటే ఆదాయాలు రాజపూజ్య అవమానాలు 7 7 ఈ రాశి వారికి మనకి చాలా ఇబ్బంది పడ్డారు పాప 2.5 సంవత్సరాలు గురుడి యొక్క బలం కూడా లేదు ఏ పని కూడా గతంలో కదిలేది కాదు కానీ ఈ శోభకృత నామ సంవత్సరంలో మరి శని యొక్క ప్రభావం తగ్గింది గురుడి యొక్క ప్రభావం మే నల్లించి కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అన్ని రకాల వారు మే నెల వరకు జాగ్రత్తగా ఉండాలి అంటే మీ గంగా పుష్కర ప్రారంభం వరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత గురుడు షష్ఠ నుండి సప్తమ స్థాన సంచారం జరుగుతుంది తద్వారా మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఆదాయం వేయాలన్నట్లుగా మీకు వచ్చిన ఖర్చంతా అయిపోతుంది నిలవలైతే మాత్రం ఈ సంవత్సరం కనబడట్లేదు సప్తమ స్థానంలో గురుడు వచ్చిన తర్వాత పనులు వేగవంతం అవుతాయి మీరు తలచినటువంటి పనులన్నీ కూడా క్రమేపీ పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి రుణ ప్రయత్నాలు యోగిస్తాయి మన ఉద్యోగపరంగా చూస్తే అవకాశాలు లభిస్తాయి పదోన్నతితో కూడినటువంటి స్థాన చలన అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా చూస్తే శ్రమ ఎక్కువగానే పడే అవకాశాలు ఉన్నాయి వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక సద్దుబాట్లు జరుగుతాయి కాస్త మెరుగైనటువంటి పనులు మీ వృత్తుల్లో నైపుణ్యము పబ్లిక్ రిలేషన్స్ కాస్త పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులకి వారు అనుకునేటువంటి విధంగా ఉత్తీర్ణత చెందుతారు పై క్లాసుల్లో ప్రవేశం వాళ్ళకి లభిస్తుంది మహిళలకు కూడా ఆరోగ్యం మెరుగవుతుంది శుభరూపమైనటువంటి కార్యక్రమాలు శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకెళ్లేటువంటి అవకాశాలు జూన్ నెల నుంచి ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రాశి వారికి కోపము ఇరిటేషన్ ఇవి వస్తూ ఉంటాయి ఇటువంటి విషయాలు కాస్త తగ్గించుకోవడం చాలా అవసరం శత్రు బాధలు కూడా మరి మే నెల నుంచి తప్పనిసరిగా తగ్గుతాయి వ్యాపార పరంగా చూస్తే ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ సంచార వ్యాపారస్తులు కార్మికులకి ఐటీ రంగ వారికి షేర్స్ వారికి అనుకూలంగానే ఉన్నాయి జూన్ నెల నుంచి అన్ని రంగాల వారికి గతం కంటే ఈ సంవత్సరం అనుకూలంగానే ఉన్నది సంఖ్యలో ఈ రాశి వారు 6వ నెంబర్ చూడండి ఆరాధనలో శివారాధన చేయండి లైట్ బ్లూ గ్రీన్ వైట్ కలర్ని ధరించండి గురువార నియమం చేస్తూ ముందు కొనసాగితే మంచి ఫలితాలు ఈ సంవత్సరం తప్పనిసరిగా మీకు కలుగుతాయి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు అన్నీ సమానంగానే ఉన్నాయి 5 5 3 3 అయితే ఈ వృశ్చిక రాశి వారికి అర్ధ అష్టమ శని ప్రభావం ఈ ఏడాది ఉంది
ఇది కొద్దిగా అసంతృప్తిని చికాకుని కలిగిస్తుంది. ఏప్రిల్ నెలాఖరు వరకు గురుడి యొక్క బలం ఉన్న మిగిలిన గ్రహాలు ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ శని ప్రభావం మాత్రం ఈ రాశి వారిని కొద్దిగా అసంతృప్తిని చికాకుని కలగచేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు ఆర్థికంగా బాగుంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది. రాజకీయ నాయకులకి చివరి వరకు మానసికమైన ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. ఇంకా స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక వ్యవహారాల్లో కాస్త అనుకూలమైన వాతావరణం జూన్ వరకు ఉంది. జూన్ తర్వాత ఆర్థికంగా కూడా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇక వ్యాపార పరంగా చూస్తే వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీల్లో స్వల్పమైన సమస్యలు ఉంటాయి. అధికారుల యొక్క ఒత్తిళ్ళు ఉంటాయి. కింద పనిచేసే వారి యొక్క సమస్యలు ఉంటాయి. ప్రతి పని కూడా 2-3 సార్లు చేయవలసిన పరిస్థితి వస్తుంది. విద్యార్థులు కూడా ఎదురు ఎదాలి. మహిళలు కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా సంతానపరమైన విషయాలైతే కాస్త అనుకూలంగానే ఉన్నాయి. ఇక వ్యాపార పరంగా చూస్తే అపర ధాన్య లోహ యంత్ర వాహన వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు, మిగిలినటువంటి వారికి జూన్ వరకు ప్రోత్సాహం, జూన్ తర్వాత కొద్దిగా శ్రమ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చెప్పి ఈ రాశి వారు మనం చూసినట్లయితే నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. అలాగనే శనీశ్వరుడికి శనివార నియమం చేయడం, నువ్వులు నల్ల తువ్వాలు స్టీల్ గ్లాసు లాంటివి దానం చేయడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా శివ దర్శనం చేయండి. సంఖ్యల్లో 9 సంఖ్య, రంగుల్లో ఎలుపు తెలుపు గోల్డ్ కలర్లు ధరించడం, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడం, అలా చేసినట్లయితే కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఇబ్బందులు తొలగుతాయి. ముఖ్యంగా ఒకటే, ఈ రాశి వారికి ప్రయాణ విషయాల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ నిదానముగా ఆలోచనతో ముందుకు పెడితే తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. ధనురాశి, ఈ ధనురాశి వారికి 8-11 ఆదాయాలు, రాజపూజ అవమానాలు 6-3. మనం ధనురాశి వారిని చూసినట్లయితే ఏళ్ళాటి యొక్క శనిదోషం పోవడం, శాటర్న్ తృతీయ స్థాన సంచారం, చాలా అత్యద్భుతమైనటువంటి సంచార ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే ఏప్రిల్ నెలాఖరు వరకు గురుడు చతుర్థంలో, తర్వాత పంచమంలో, అంటే మే నెల నుంచి ఈ రాసిన వారు పట్టిందే బంగారం అన్నట్లుగా గత 7 సంవత్సరాలు ఉన్నటువంటి సమస్యలన్నీ తీరడం, అన్నింటా విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు అయితే పూర్తిగా మనకి మే నెల నుంచి కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు పంచమంలో రాహు చతుర్థ రాహు అవుతాడు అయినప్పటికీ కూడా ఇబ్బంది లేదు. మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణంలో, ముఖ్యంగా శాటర్న్ గురుడు రెండు ప్రధానమైన గ్రహాలు యోగవంతంగా ఉన్నాయి. అంటే నిరుద్యోగులకైతే అవకాశాలు వస్తాయి, ఉద్యోగులకి పదోన్నతితో కూడిన స్థానచలన అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎక్కడో ఉంటారు, వాళ్ళు పిలుస్తారు ఇప్పుడు, మీ అవసరం ఉంది రారా బాబు అని. అటువంటి అవకాశాలు రాజకీయ నాయకులకు కలుగుతాయి. వృత్తుల వారు కూడా వారు చేసేటువంటి వృత్తి నైపుణ్యం జనాదరణ పెరిగి వాళ్ళ యొక్క వృత్తిలో డెవలప్మెంట్స్, దాంతోపాటు ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులు, గతంలో పేపర్లు మిగిలిపోయిన వాళ్ళు పరీక్షల్లో ఉత్తీర్ణత చెందే అవకాశాలు ఉన్నాయి. మహిళలు కూడా కుటుంబపరంగా సంతానపరంగా గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు వారికి తొలగుతాయి. వైవాహికమైన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలా వాళ్ళకు కూడా ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా గౌరవం పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార పరంగా కూడా చూస్తే వ్యాపారంలో గతంలో ఉన్నటువంటి ముళ్ళు ఇబ్బందులు
ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం తగ్గుతాయి అంటే ఆర్థికంగా పుష్టి చెందుతారు జూన్ నెల నుంచి ఉద్యోగానికి పెట్టుబడులు అంటే ఎక్కడో పెట్టేస్తాం స్టక్ అయిపోతాయి ఆ బిల్లులు రాక ఇబ్బందులు పడతాయి అటువంటి బిల్లులు రావడం కాస్త ఆర్థిక సదుబాట్లు జరగడం ఉంటుంది ఐటీ రంగం వారికి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి షేర్స్ వారు కూడా మంచి ఆలోచనలతో ముందుకడతారు రియల్ ఎస్టేట్ వారు కూడా ఆర్థిక లావాదేవీలు ముమ్మరంగా కొనసాగుతాయి అనుకూలిస్తాయి అలాగే రియల్ ఎస్టేట్లో అయిన కోర్టు విహారాలన్నీ కూడా అవన్నీ ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయి ఇంకా వృత్తుల వారికి కూడా కళారంగం వారికి మీరు ఎక్కడో ఉన్నా సరే మిమ్మల్ని కేకేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి న్యాయవాదులవని వైద్యులవని వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంది వ్యాపార పరంగా కూడా అన్ని రంగాల వారికి మనకి జూన్ నెల నుంచి కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది అయితే మరి ఈ రాశి వారికి పట్టినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగడం అయితే ఈ సంవత్సరం తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి మనం ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం మంచిది అయితే ఈ రాశి వారికి పంచమ రాహు నవంబర్ నుంచి ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్తోత్రం చదవడం మంచిది సంఖ్యల్లో 9 రంగుల్లో మరి మీరు రత్నధారణ చేయాలంటే పగడం పెట్టుకోవచ్చు అలాగే ఎరుపు తెలుపు గోల్డ్ కలర్స్ ఈ రాశి వారికి బాగా యోగిస్తాయి మకర రాశి ఈ మకర రాశి వారికి సంవత్సరం ద్వితీయంలో శని తృతీయంలో గురుడు అంటే తర్వాత చతుర్థంలో గురుడు అవుతాడు నవంబర్ వరకు కొద్దిగా ఇబ్బందిగానే కనపడుతోంది గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాల్లో ఉన్నాయి అంటే ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు మనం నిదానించడం మంచిది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వాయిదా వేసుకోవడం మంచిది శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి ప్రయత్నాలు కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి ఎవరికైనా వ్యక్తిగత జాతకాల్లో శాటర్న్ ప్రభావం అనుకూలంగా ఉంటే వారికి తప్ప మిగిలిన వాళ్ళకి మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది అయితే ఈ రాశి వారికి మనం చూసినట్లయితే మనం కోర్టు సమస్యలు లేనిపోయినటువంటి చిన్న చిన్న కేసులు ప్రయాణాదుల్లో ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి చేత ప్రయాణాదుల్లో ఇబ్బంది కలగకూడదు అంటే వేగాన్ని తగ్గించుకోవడం నిదానంగా ప్రయాణం చేయడం మంచిది అలాగే ఉద్యోగపరంగా వ్రాత పనుల్లో రాజకీయ పరంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం అవుతాయి వృత్తుల పరంగా కూడా చూస్తే ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం లేదు కాబట్టి సామాన్యమైనటువంటి వృత్తులు చేయడమే మంచిది అలాగే పెట్టుబడి పెట్టేయడం తర్వాత రాలేదనుకోవడం చేయొద్దు పార్ట్నర్స్ ద్వారా మోసపోయేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనబడుతోంది కాబట్టి నిదానం అనేది చాలా అవసరం ఇంకా వ్యాపార పరంగా చూస్తే మంచి వ్యాపారమే జరుగుతుంది లాభాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి అంటే మీకు వచ్చిన దానికి సరిపోయేటువంటి పరిస్థితి వ్యాపార రంగానికి కనపడుతోంది అంటే దూరం నుండి శుభవార్తలు అందడం అలాగే మంచి విషయాలు తెలుసుకోవడం పుణ్యక్షేత్రాల్ని దర్శించడం ఇటువంటి అవకాశాలు మాత్రం ఈ ఏడాది కనపడుతున్నాయి ఈ రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించండి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది సంఖ్యల్లో 8 కలర్స్లో లైట్ బ్లూ అలాగే గ్రీన్ తెలుపు రంగుల్ని ధరించండి నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ స్తోత్రాలు పఠించడం శివారాధన అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి కుంభరాశి ఈ కుంభరాశి వారికి 11, 5, 5, 6 11, 5 అంటే రాజపూజ అవమానాలు 5, 6 అంటే
ఆదా వేయాలి. ఏదైనా ఈ రాశి వారికి కూడా విశ్రమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. జన్మంలో శని, ద్వితీయంలో గురుడల్లా తృతీయంలో మారడం, తృతీయంలో ఉన్నటువంటి రావు ద్వితీయంలోకి రావడం, ఇవన్నీ అంటే కుంభరాశి వారు మనకి ఆర్థికంగా జూన్ వరకు బాగానే ఉంటుంది. జూన్ నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ నవంబర్ నుంచి కొంత వెసులుబాటు ఉంటుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాల కంటే బయట ఉన్నటువంటి ప్రెషర్స్ మీకు ఎక్కువైపోతాయి. ఏ పని చేయాలన్నా శ్రమ. ఉద్యోగంలో చూస్తే అధికారుల యొక్క ఇబ్బందులు, రాజకీయంగా చూస్తే పైవాళ్ళ యొక్క ఇబ్బందులు, వృత్తుల వారి విషయం చూస్తే ఆర్థిక సర్దుబాటు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆరోగ్య విషయమా ఏదో అసంతృప్తి చికాకు అన్నీ బాగానే ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏమీ లేదంటారు, కానీ అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి మహిళలకి. అయితే మరి విద్యార్థులకి వినాయకుడిని బాగా పూజించాలి. వ్యాపార పరంగా చూస్తే ఎంతో శ్రమ పడుతూ ఉంటాం, ఆ వచ్చిన దానికి సరిపోతూ ఉంటుంది. ఇలా ఈ శోభకృతనామ సంవత్సరంలో మనం నిదానం ప్రధానంగా ఉన్నట్లుగా ఉండాలి. ఇంకా అన్నిటికంటే చెప్పేది ఏమిటి అంటే ఈ రాశి వారికి వ్యాయామం చేయాలి, రోజు యోగా చేయాలి, ఆధ్యాత్మికమైన చింతన ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి, రాంగ్ రూట్లో ప్రయాణం చేయకూడదు, తప్పులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేయకూడదు, అవి సరిదిద్దుకునే అవకాశాలు ఉండవు. ఈ శని ప్రభావం కూడా ఎవరైతే చెడు మార్గంలో పెడతారో వారిని మంచి మార్గంలో పెట్టాలనేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తాడు శని భగవానుడు. అందుచేత మనం మంచి మార్గంలో వెళ్ళినట్లయితే మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. శని ప్రభావాలు చాలామందికి తెలియదు. చిన్నపిల్లలకు ఉంటాయేమో అనుకుంటారు, వాళ్ళకే ఉండవు. ముసలివాళ్ళకు ఉంటాయేమో అనుకుంటారు, వాళ్ళకే ఉండవు. ఈ మధ్య రకంలో వ్యవహారాలు చేసే వాళ్ళకి మాత్రమే ఉంటాయి. యమాగ్రజం యమధర్మరాజు సోదరుడు, రవిపుత్రం సూర్య భగవానుడి యొక్క కుమారుడు, అంచేత ఆయన ధర్మ మార్గంలో ఉంటాడు అంతే. అంతేగాని శని భగవానుడు చెడు చేస్తాడనే భావన ఏ రాశి వారికి రాకూడదు. మనం పూర్వకాలం చేసాం, పూర్వకాలం చెందాం అంటే అప్పుడు రైట్, నీకు అనుకూల వాతావరణం ఉంది. ఇప్పుడు ఆ విధంగా వక్ర మార్గంలో పెడితే దాని మూల్యం అనేది చెల్లించక తప్పదు. అంచేత ధర్మ మార్గంలో మనం వెళ్ళాలి. తప్పనిసరిగా విజయాన్ని మనం సాధించగలుగుతాం. ఏ గ్రహాన్నైనా నియంత్రిస్తాం. మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి, నెగిటివ్ వైబ్రేషన్స్ వైపుకు మన మైండ్ వెళ్ళకూడదు. అలా స్థిరమైన నిర్ణయం ఉంటే ఈ రాశి వారు అంతటా కూడా విజయం సాధిస్తారు. నవగ్రహ ప్రదక్షిణ చేయండి, ధైర్యముగా ముందుకు వెళ్ళండి, ప్రతి పనిని శ్రద్ధగా చేయండి. పెద్దల యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. సంఖ్యల్లో 8 వాడండి, ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ చేయండి, వారాల్లో శనివారం ఉండండి. లైట్ బ్లూ అలాగే తేనె రంగు గ్రీన్ కలర్ని ఎక్కువగా ధరించండి. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. ఆదాయ వ్యయాలు చూసినట్లయితే 1, 2. అయితే ఈ రాశి వారికి మరి శాటర్న్ ప్రభావం, శని ప్రభావం ప్రారంభమైపోయింది. అలాగే గురుడు ఇప్పుడు ద్వితీయంలోకి వస్తున్నాడు జూన్ నెల నుంచి. అంటే జూన్ నెల నుంచి దైవ బలం, యోగ బలం అత్యద్భుతంగా పనిచేస్తాయి. అంటే శని ప్రభావం వల్ల కండరముల నొప్పులు, అసంతృప్తి, చికాకు, బద్ధకం, ప్రతి పని ఆలస్యం ఉన్నప్పటికీ గురుడి యొక్క బలం ఉండడం చేత వివాహాది శుభ ప్రయత్నాలు, ఆర్థిక వ్యవస్థలో మంచి అనుకూలమైన లాభాలు, పబ్లిక్ రిలేషన్ చాలా చక్కగా పెరగడం, ఆరోగ్యం మెరగడం, మంచి ఆరోగ్యం మంచి పరిస్థితుల్లోకి రావడం జరుగుతుంది. అయితే
ఈ రాశి వారికి గురుడి యొక్క బలం వల్ల పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నాయని అనుకోవడం వల్ల మనకి ఏదైనా ముఖ్యమైన వ్యవహారం అనుకోండి ఆ టైంకి వాళ్ళ సహాయ సహకారాలతో మీరు ముందుకెళ్ళిపోతారు. అంతేకాదండి, సంతానపరమైన విషయాల్లో కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అలాగనే వివాహాది శుభ ప్రయత్నాలు జరుగుతాయి. శని రుణం చేయించి అప్పు కూడా చేయిస్తాడు, బ్యాంకు రుణాలు ఇవన్నీ కూడా చేయిస్తాడు. చేస్తాడంటే ఒక స్థలము, ఒక గృహము మన చేత నిర్మింప చేస్తాడు. ఈ 7 సంవత్సరాలు కూడా శని ప్రభావం వల్ల శ్రమగా మనం ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. అంటే ఆదాయం ఎంత వస్తే అంతా ఖర్చు అయిపోవడం, శ్రమగా ఉండడం. ఇదివరకు చాలా ఫ్రీగా ఉండేవాళ్ళం, కానీ ఈ శని వచ్చిన తర్వాత మరి ఒకదాన్ని ఒక మంచి కమిట్మెంట్ చేయిస్తాడు. శని శ్రమతో కూడిన మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి శని భగవానుడు. అంచేత ఈ రాశి వారికి ఏళ్ళనాడు శని వచ్చిందని భయపడవలసిన అవసరం లేదు. అయితే మనం శని ప్రభావం వల్ల బద్ధకం ఉంటుంది కాబట్టి యోగా లాంటివి చేయడం, అధర్వ మార్గంలో వెళ్లకుండా ఉండడం, రాంగ్ రూట్లో ప్రయాణం చేయకుండా ఉండడం, సాహస కార్యాలని ఆచరించకుండా ఉండడం, ఏదైనా ముఖ్యమైన వ్యవహారాల్లో 1-2 సార్లు ఆలోచించడం, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు మార్గాన్ని వదిలిపెట్టడం, ఇది చాలా ప్రధానమైన విషయం ఈ రాశి వారికి. తద్వారా ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో జాగ్రత్తలు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వృత్తుల వారు ఎవరినైనాతో సంప్రదించేటప్పుడు, అలాగనే వ్యాపారం చేసేటప్పుడు పెట్టుబడి విషయాల్లో తప్పనిసరిగా ఆలోచించాలి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి తప్పనిసరిగా ఈ ఏడాది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొంత చికాకున్న అన్నిటికంటే మించినది ఆరోగ్య సూత్రాలని ఖచ్చితంగా పాటించాలి. ఇంకా వయసును బట్టి చిన్నపిల్లలకైతే శ్లేష్మ సంబంధమైన వ్యాధులు, యువకులైనట్లయితే కొద్దిగా అనారోగ్యాలు, ముసలివారైనట్లయితే బీపీ పెరగడం ఈ శని ప్రభావం వల్ల ఉంటుంది కాబట్టి మనం ఆ సూత్రాలను పాటించాలి. అయితే మనం ఎన్ని ఇబ్బందులున్నా దైవబలం గురుబలం చేత అన్నింటి విజయాన్ని సాధించగలుగుతాం. వ్యాపారస్తులు కూడా ఆర్థిక వ్యవహారాల్లో చాలా అనుకూలమైన వాతావరణం జూన్ నెల నుంచి ఉన్నది. ముఖ్యంగా ఐటీ రంగం, షేర్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి చాలా బాగుంటుంది. నూతనమైన ప్రాజెక్టుల్లో ఖచ్చితంగా రూల్ని అతిక్రమించకుండా వెళ్ళాలి. రూల్ని అతిక్రమించేమా దాని యొక్క మూల్యం కూడా చెల్లించవలసిన పరిస్థితి ఈ రాశి వారికి వస్తుంది. ఈ రాశి వారు అతి జాగ్రత్త తీసుకోవడం మంచిది. శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం, శనివార నియమాన్ని పాటించడం, కాకులకి ఆహారం లాంటిది పెట్టడం, జమ్మి చెట్టు ఉంటే ప్రదక్షిణ చేయడం చాలా మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి. దాంతోపాటు మరి నెంబర్లో 3వ నెంబర్ వాడండి. రంగుల్లో ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్స్ వాడడం చాలా మంచిది. వారాల్లో శనివార నియమం చేయడం మంచిది. తద్వారా ఈ రాశి వారికి మరింత మంచి ఫలితాలు ఈ యొక్క నూతన సంవత్సరంలో తప్పనిసరిగా కలుగుతాయి. మరి ప్రేక్షకులకి ఈ శోభకృత నామ సంవత్సరం అందరూ కూడా మనం వసుదైవ కుటుంబం, అంటే భూమంతా కుటుంబం, అందరూ ఒకటే ఫ్యామిలీ మనం అనుకోవాలి. చేత అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాదులు భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ప్రతి పని యందు శ్రద్ధ వహించినప్పుడు విజయం మన వెంట ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించాలి. దైవ బలం, మానవ ప్రయత్నమే మన విజయానికి ముఖ్య కారణం అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.